వానాకాలం పంటల సాగుకు విత్తనాలను సిద్ధం చేసింది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ సాగుకు ఎలాంటి విత్తన కొరత లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు ఈ వానాకాలం సంబంధించి రైతులకు విక్రయించడానికి మనకి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలో అందుబాటులో వివిధ రకాల వరి ధాన్యాలు ఉండడం జరిగింది దీంట్లో కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఎంటీయూ టెన్ టెన్ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ డబ్ల్యూజిఎల్ త్రీ ఫోర్ సెవెన్ కందులు డబ్ల్యూఆర్జీ నైంటీ త్రీ డబ్ల్యూఆర్జీ నైంటీ సెవెన్ అండ్ ఐసీపీఎల్ ఎయిట్ సెవెన్ డబల్ వన్ నైన్ ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ ఈ రకాలు మొత్తం రైతులకు విక్రయించడానికి అందుబాటులో మనకి మొత్తం వచ్చేసి పదిహేను వందల క్వింటాల వరకు మనకి గోడంలో అందుబాటులో ఉండడం జరిగింది గవర్నమెంట్ మనకి రొట్ట విత్తనాలకు మాత్రమే సబ్సిడీ మొత్తం పదహారు వందల క్వింటాల వరకు మనకు అందుబాటులో ఉన్నాయి అవసరమైన రిక్వైర్మెంట్ని బట్టి మనము వేరే దగ్గర నుంచి కూడా మనము రైతులకు కావాలంటే తెప్పించడం జరుగుతుంది జనుము జీలుగకి రాయితీ వర్తిస్తుంది రైతులకి వాళ్ళ దగ్గరలో గల పిఎస్ఏ సేల్ కౌంటర్లలో కానీ ఏఆర్ఎస్కే సేల్ కౌంటర్లో కానీ డీసీఎంఎస్లలో కానీ ఏఈఓ దగ్గర పర్మిట్ స్లిప్ రాయించుకొని ఆన్లైన్లో విక్రయిస్తారు పిఎస్ఏ సేల్ కౌంటర్స్ వాళ్ళు అక్కడ తీసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదు వేల క్వింటాల వరకు సప్లై చేయడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం మన వ్యవసాయం మొత్తము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ ఆయకట్టు ఏరియా కాబట్టి ఇక్కడ పోయినసారి కెనాల్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి సేల్స్ అనేవి తక్కువ జరగడం జరిగింది ఈసారి కెనాల్ వస్తుందని ఆశాభావంతో ఉన్నాము పోయినసారి సేల్స్తో పోల్చుకుంటే ఈసారి మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నాము నాణ్యమైన విత్తనాలను సకాలంలో రైతులకు అందిస్తున్నామని విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచామని రైతులతో విత్తనోత్పత్తి చేయించి నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నామని వారు అంటున్నారు వారిలో అన్ని రకమైన దొడ్డు గింజలు సన్న గింజలు లభిస్తాయి ఇంకా కందులు వరి వరి కాకుండా కందులు మెనుములు పెసర్లు వేరుశనగ పలు రకాల విత్తనాలు ఏ టైంలో అయినా మాకు అందుబాటులో ఉంటాయి ఇది కాకుండా ఇంకా మేము రైతులకి ఉత్పత్తి కూడా చేస్తాము ముందుగా రైతులకు విత్తనాలు ఇచ్చి వాళ్ళకు ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతకి మళ్ళీ వాళ్ళ నుంచే మేము కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక రైతు దగ్గర నుంచి మనం అన్ని శాంపుల్ చూసి సీడ్ మనం ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత ఆ సీడ్ని మిషన్ పట్టిస్తాం అన్నట్టు మిషన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న తాళ్ళు రాళ్ళు రప్పలు ఏమైనా ఉన్నా పోయి మనకి మంచి క్లీన్ సీడ్ వస్తుంది ఈ క్లీన్ సీడ్కి వచ్చిన శాంపుల్ని మనం టూ ల్యాబ్స్కి పంపిస్తాం ఆ టూ ల్యాబ్స్లో ఒకటి సర్టిఫికేషన్ ల్యాబ్ ఎస్టిఎల్ ల్యాబ్ ఉంటుంది జీడిమెట్ల ల్యాబ్ ఉంటుంది ఈ రెండు ల్యాబుల్లో పాస్ అయిన తర్వాత ఆ బ్యాగ్కి మనం ఒక ఒక లేబులు మరియు ఒక ట్యాగు స్టిచ్ చేస్తాము ఆ ట్యాగ్కి వ్యాలిడిటీ అనేది మనం డేట్ ఆఫ్ టెస్ట్ నుంచి మనం టెస్ట్ చేసిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి నైన్ మంత్స్ వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది ఈ నైన్ మంత్స్ పీరియడ్లో మనం దానికి తగు జాగ్రత్తలు తీసుకొని వీక్లీ స్ప్రేయింగ్స్ కానీ ఫ్యూమిగేషన్ టెస్ట్లు కానీ మనం పెట్టేసి కరెక్ట్గా మనం వానాకాలం సీజన్లో అయితే జూన్ జూలైలో అవైలబిలిటీ గాను ఎండాకాలంలో అయితే అక్టోబర్ నుంచి నవంబర్ కాలాల్లోనూ మళ్ళోసారి మొలక శాతం చెక్ చేసుకొని అప్పటికి కూడా పాస్ అయితేనే మనం ఆ సీడ్ బయటికి పంపించడం జరుగుతుంది అమ్మటానికి అన్నట్టు అలా మన దగ్గరలో ఉన్న సొసైటీలకు కానీ పిఎస్సిఎస్ సెంటర్లు ఉంటాయి ఏఆర్ఎస్కేలు ఉంటాయి అలా మనకి ఎంజీసీలు ఉంటాయి దగ్గరలో ఉన్న డీలర్షిప్ కలిగిన లైసెన్స్ ఉన్న వాటికే మనం అమ్మటం జరుగుతుంటుంది వరితో పాటు పెసళ్ళు మినుములు కందులు అన్ని రకాల అపరాలు ఉంటాయి అన్నట్టు ఏదైనా మనకి నైన్ మంత్స్ అనేది వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది జిల్లాలో రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వర్షాలు కురిసి నేల పదునెక్కిన తర్వాతనే విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు